విజయవాడలో ఏర్పాటైన అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికమని సీఎం జగన్ అన్నారు. ఇది సామాజిక న్యాయ మహాశిల్పమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఈ నెల 19న జరుగుతుందని, అందరూ తరలిరావాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఆయన విగ్రహం అణగారిన వర్గాలకే కాక అన్ని కులాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ప్రసాదించే ఓ మనస్ఫూర్తిగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని సీఎం జగన్ వ్యక్తం చేశారు. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం, అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఆయన అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన ఓ మహానుభావుడు. ఆయన సమసమాజ భావాలను నిలువెత్తు రూపంలో చూపించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ప్రసాదించే ఓ మహాస్ఫూర్తి. దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావాలు. కాబట్టే ఆయన్ను ఇంతగా మనమందరం కూడా గౌరవించుకుంటా ఉన్నాం. మన విజయవాడలో ఆవిష్కరిస్తూ ఉన్న ఈ మహాశిల్పం మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటానికి మాత్రమే కాకుండా చరిత్రను తిరగరాసేలా 100 సంవత్సరాల పాటు స్ఫూర్తిని కూడా విగ్రహం ఇస్తూ పోతూ ఉంటుంది. ఇది మన సమాజగతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎంపీ కేశినేని నాని కొనియాడారు. చంద్రబాబుకు విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తల నాయకులతో ఆత్మీయ సమావేశం ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని నాని, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు, కార్పొరేటర్లు, వైసీపీ నేత కడియాళ్ల బుచ్చిబాబు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సహకారంతో తూర్పు నియోజకవర్గాన్ని అవినాష్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని, తూర్పు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎవరెన్ని ప్రచారాలు చేసినా తూర్పు నియోజకవర్గం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో అవినాష్ విజయాన్ని ఆపటం ఎవరి తరం కాదని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో తూర్పు నియోజకవర్గాన్ని అవినాష్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. చంద్రబాబుకు విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎక్కడ ఎవరైనా ఏ నాయకుడైనా ఉండొచ్చు రాష్ట్రంలో, కానీ ఈ కృష్ణా జిల్లా టైగర్ అంటే దేవినేని నెహ్రూ గారు, అట్లాగే ఆయన తోడుగా మా బుచ్చిబాబు గారు, అట్లాగే ఈరోజు చూశాను స్ట్రెంగ్త్ అంతా కూడా. టీడీపీలో ఉన్న నేను ఆత్మీయ సమావేశం అంటే 100 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇది నిజం నేను చెప్పేది. తూర్పులో ఎస్పెషల్లీ సో నేను 100 మందిని పోగు చేయటమంటే మా గద్దె రామ్మోహన్ గారికి చాలా గగనమైపోయింది. సో ఒక 20-25 మంది వస్తే చాలా గొప్పగా ఉండేది పాపం. మళ్ళీ దాంట్లో కూడా అన్ని ఒక్కళ్ళు ఒక్కొక్క నాయకుడు, రకరకాల నాయకులు అన్నమాట. సో అంటే నేను ఎందుకు చెప్తానంటే ఒక మనిషి యొక్క గొప్పతనం ఈ మొత్తం టీంని అంతా కూడా ఆ రోజు దేవినేని నెహ్రూ గారి దగ్గర నుంచి వాళ్ళ వరకు క్యారీ చేస్తానంటే నిజంగా కూడా అది ఎంత ఆత్మీయంగా అందరినీ చూసుకుంటూ ఎంతో మరి ఒక కుటుంబం కంటే ఎక్కువగా తోటి సహచరులు కానీ నాయకులు కానీ మరి మిగతా వ్యక్తులు కానీ కుటుంబంగా భావించి ఆ రోజు వరకు క్యారీ చేస్తే బుచ్చిబాబు గారికి కానీ ఇప్పుడు మా అవినాష్ కానీ నిజంగా కూడా చాలా గొప్ప. ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు అవనండి, అవినాష్ యొక్క కృషి అవనండి, అవినాష్ యొక్క మంచితనం అవనండి, అవినాష్ తెచ్చుకున్న పేరు అవనండి. ఈరోజు అవినాష్కు శ్రీరామ్ రక్ష. తప్పకుండా 2024లో అవినాష్ అసెంబ్లీకి వెళ్తున్నాడు, భారీ మెజార్టీతో వెళ్తున్నాడని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే నేను 10 ఏళ్ళు, ఇప్పుడు 9.5 ఏళ్ళు, ఇంకా 4 నెలలు మ్యాక్సిమం 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటా ఎంపీగా. నేను చూశాను చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం ఈ విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన 2014 నుంచి నేను మొరపెట్టుకున్న 100 కోట్లు కూడా ఈ విజయవాడ అభివృద్ధికి శాంక్షన్ చేయలేదు. నేను తెచ్చిన బెంచ్ సర్కిల్ ఫేవర్ కూడా 2గా విడగొట్టి చెడగొడిచాడు. ఇక్కడ అంతకుముందు మధ్యలో ఉండేది, మధ్యలో ఉండి చక్కగా నోటల దగ్గరికి వెళ్ళేదాన్ని అలా బెంచ్ సర్కిల్ నేను అనుకున్నా పైన 6 లైన్లు ఫ్లైఓవర్, కింద ఒక 8 లైన్లు రోడ్డు ఉంటే 14 లైన్లు ఏది రోడ్డు, అటుపక్కన ఇటుపక్కన మంచి కాంప్లెక్స్లతో చెన్నైలో మౌంట్ రోడ్డు లాగా ఉండేదనుకుని నేను ఎప్పుడు కూడా విజువలైజ్ చేసుకునేవాడిని. దాన్ని నాశనం చేశాడు. నేను చెప్తున్నాను అనుకోండి, కావాలని మీ ఎన్హెచ్లో ఎన్హెచ్ఐ డిపార్ట్మెంట్లో రికార్డెడ్గా ఉంటుంది. ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ 2గా చేయమని విడగొట్టాడని చెప్పి రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంటుంది వాళ్ళకు కూడా. సో అట్లా చేసిన తర్వాత సర్వీస్ రోడ్లు లేకుండా చేస్తే మళ్ళీ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మనం సర్వీస్ రోడ్లు తెచ్చుకున్నాం. అట్లాగే ట్రాఫిక్ సమస్య ఎక్కడన్నా కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా ముందు గడ్కరీ గారికి చెప్పాను. ఇంకా ముందు కూడా ఫ్లైఓవర్ ఎక్కడ వరకు కావాలంటే అవినాష్ ఎక్కడ వరకు చెప్తే అక్కడ వరకు ఫ్లైఓవర్ వేపిస్తాను కూడా నేను సిద్ధంగా ఉన్నా. పెద్దలందరితో సన్నిహితంగా ఉండి మరీ ముఖ్యంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉండి ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ఈరోజు ఆయన నాయకత్వం ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసు, మంచి నాయకత్వం. ఈరోజు నాని గారు వచ్చిన వెంటనే నాని గారికి విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ సమావేశం ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు నన్ను ఇచ్చేస్తూ ఈరోజు ఎంపీ గారు ఎందుకంటే ఈ కార్యక్రమానికి కేవలం తూర్పు నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులు మాత్రం ఈరోజు కార్యకర్తలు కాదు. ఎవరైతే కార్పొరేటర్స్ కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న పెద్దలు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, మాజీ డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, మాజీ కార్పొరేటర్స్ కానివ్వండి, ఎవరైతే తూర్పు నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఉన్నారో ఈరోజు వాళ్ళందరితో ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రానున్న రోజుల్లో ఎవరైతే మన కార్యకర్తలు ఉన్నారో, కన్వీనర్స్ ఉన్నారో, గృహ సారథులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మరొక ఆత్మీయ సమావేశం కూడా రానున్న రోజుల్లో మనం ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పని, ఏదైతే ఇందాక చెప్పిన విధంగా ఎంపీ గారు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న కార్యక్రమం చెప్పినా, ఎంత పెద్ద కార్యక్రమం చెప్పినా
175 నియోజకవర్గాల కన్నా ప్రతి కార్యక్రమం గారా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో ప్రతిసారి గారా విజయవంతం చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఒక వ్యక్తి కాదు, ప్రపంచనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్టీఆర్ తనయ్య దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్ అని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసిన పురంధేశ్వరి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం పొందిన గొప్ప నాయకులు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకుని వారి కడుపు నింపిన నాయకులు ఎన్టీఆర్ అని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారన్నారు. తెలుగు వారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుగుతున్నామంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరని చెప్పారు. అందుకే తెలుగు ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. నందమూరి తారక రామారావు గారు పరమపదించినటువంటి రోజు. నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక ప్రపంచం. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి అని ఎందుకు అంటున్నానంటే, నేటికి సైతం రాముడన్నా రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపమే. అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను అన్ను ఇందాకన్నట్లుగా తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. అన్నదో జలదస్ చేయవ ఆతురస్య చికిత్స త్రయస్తే స్వర్గ మాయాంతి వినా యజ్ఞేన భారత అన్నారు మన పెద్దలు. అంటే ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టిన, దాహంతో ఉన్నవారి దాహార్తిని తీర్చిన అటువంటి వారికి స్వర్గద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి హంద్రీనీవా గాలేరు నగరి తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ఆ ప్రాంతంలో వారి దాహార్తిని తీర్చుతూ, ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం, మరి వైద్యం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వైద్య విద్య ఏదైతే ఉందో దాన్ని క్రమబద్ధీకరించడం, ఇవన్నీ కూడా ఇవి కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను. మాండలిక వ్యవస్థ దాన్ని తీసుకుని వచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా నందమూరి తారక రామారావు గారి. బొప్పన్న భవకుమార్ కు వైసీపీ ఎలాంటి అన్యాయం చేయలేదని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆయనకు ఎప్పుడూ తాము అండగానే ఉన్నామని, భవకుమార్ వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కేవలం పార్థసారథితో ఉన్న వ్యక్తిగత పరిచయం కారణంగానే భవకుమార్ పార్టీని వీడారన్నారు. భవకుమార్ అసహ్యించుకునే వ్యక్తుల్లో గద్దె రామ్మోహన్, చంద్రబాబు మొదటి వరుసలో ఉంటారన్నారు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమని, ఆయన నిజస్వరూపాన్ని త్వరలోనే భవకుమార్ తెలుసుకుంటారని అవినాష్ తెలిపారు. ఈరోజు అంటే భవకుమార్ గారి గురించి ఒకటే విషయం, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి ఇబ్బంది లేదు, వెల్లంపల్లి శ్రీను గారితో ఎటువంటి ఇబ్బంది లేదు, దేవినేని అవినాష్తో ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం పార్థసారథి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్లే ఈరోజు బావకుమార్ గారు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం గానే ఉంది. ఎందుకంటే పార్టీ తరఫున పార్టీ అధినాయకత్వం గానే ఉండి అన్ని విధాలుగా ఈరోజు ఆయనకి ఏ పని కావాలంటే, ఎందుకంటే ఆయనకి వ్యాపారం సంబంధించిన పనులు కానివ్వండి, అనేక పనులు పెద్దలందరూ గారు, సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, ప్రతి ఒక్కరు గారు ఆయనకి సహకరించి అన్ని విధాలుగా ఆయన సహకరించడం జరిగింది. అంటే ఆయనకు గారు ఇష్టంతో వెళ్ళా, అనేక సందర్భాలు ఆయన చెప్పారు, నాకు నా జీవితంలో నేను అసహించుకునే వ్యక్తులు ఫస్ట్ గద్దె రామ్మోహన్, సెకండ్ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, మాటో గారు చెప్పారు.
మాతో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కేవలం ఏంటంటే సారథి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధం. ఆయనకి పార్టీ ఏమీ అన్యాయం చేయలేదు, పార్టీ మీద కోపం కాదు, మా మీద కోపం కాదు, ఎవరి మీద కోపం కాదు, కానీ కేవలం పార్థ సారథి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాల మీద ఆయన ఆ నిర్ణయం తీసుకుని. ఎందుకంటే మాకేం లేదు, మొన్న ఈ మధ్య గారు ఆయనకి 2 సార్లు ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు గారా మేమందరం గారు నేను గారా దాదాపుగా 3-4 రోజులు వరుసనే వెళ్ళి ఆయన యోగక్షేమాలు అన్ని గారు కనుక్కోవటం గారు జరిగింది. అంతకుముందు గారు ఒకసారి ఒంట్లో బాగోపోతే అప్పుడు గారు వెళ్తాం జరిగింది. అప్పుడు పాపం ఆయన ఆరోగ్యం మీద ఈరోజు పక్కనే ఉన్న రామ్మోహన్ ఆ రోజు హేళనగా మాట్లాడటం గారు జరిగింది. ఆ విషయం తెలిసే ఆయన చెప్పారు, అత్యంత నేను అసహించుకున్న వ్యక్తుల్లో రామ్మోహన్ అని చెప్పండి. అంటే ఈరోజు మా మీదేం కాదు, కేవలం సారథి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాల మీద బాబుకుమార్ గారు వెళ్తాం జరిగింది. ఈరోజు చంద్రబాబు మనస్తత్వం ఇందాకే పెద్దలు కేసునేనని గారు చెప్పారు, నమ్మించి మోసం చేసే విధానంగా చంద్రబాబు ఉంటారని చెప్పని. కాబట్టి ఇష్టం లేకుండా ఆయన వెళ్తున్నారు, కొన్ని రోజుల్లో మొత్తం గారు తెలుసుకుంటారు వాళ్ళ స్వరూపం ఎలా ఉంటుందో, వాళ్ళ నైదం ఎలా ఉంటుందో, ఇక్కడ రామ్మోహన్ నైదం ఎలా ఉంటుందో బాబుకుమార్ గారు తెలుసు. ఇంకా దగ్గరగా తెలుసుకుని మళ్ళీ ఆయన తప్పకుండా మళ్ళీ నిర్ణయం తీసుకుంటానని మేము అందరం అనుకుంటున్నాం. మద్యం నగదు అక్రమ రవాణాపై గస్తీ ముమ్మరంగా పెంచామని సిపి కాంతిరాణా టాటా తెలిపారు. జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 3,72,00,000 రూపాయల విలువైన మద్యం నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు, మద్యం, గంజాయి అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మాచవరం, నందిగామ, కృష్ణలంక, 2 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసులకు సంబంధించి మద్యం స్వాధీనం చేసుకోగా, ఇంకా విజయవాడ వంటౌన్, చిలకల్లు, కంచకచర్ల, పటమట పోలీస్ స్టేషన్ల పరిధిలో నగదు, బంగారం, వెండి అక్రమ రవాణా జరిగినట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా మన ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఈ సంక్రాంతి 16 వరకు కూడా మనము పెద్ద ఎత్తున తనిఖీలు, సోదాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన డీజీపీ గారి ఆదేశాలనుసారం, అదేవిధంగా రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ వారు కూడా మనకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ డిపిఎల్, ఎన్డీపీఎల్, అదేవిధంగా ఐడి లిక్కర్ ఎక్కడైతే ఉందో దాన్ని సమూలంగా అరికట్టాలనే ఉద్దేశంతో మనము జనవరి 1 నుంచి మన సంక్రాంతి వరకు కూడా మనము జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్, మొత్తం కమిషనరేట్ వ్యాప్తంగా కూడా మనం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఒక పెద్ద గోడౌన్ కూడా దొరికింది. ఆ గోడౌన్లో 352 లీటర్స్ ఫారిన్ లిక్కర్, అంటే ఇంపోర్టెడ్ లిక్కర్ కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొందరిని కూడా మనం అరెస్ట్ చేయాల్సింది. ఈ ఫారిన్ లిక్కర్ 352 బాటిల్స్ ఎక్కడైతే దొరికిందో వాళ్ళు ఈ ఢిల్లీ, అదేవిధంగా హర్యానా నుంచి తక్కువ రేటుకి అక్కడ లిక్కర్ కొని ఇక్కడ విజయవాడలో స్టోర్ చేసి ప్రైవేట్గా అన్ఆథరైజ్డ్గా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. సో మనకి డిఫరెంట్ బ్రాండ్స్ వాల్యూ చూసుకుంటే బయట రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ కొన్ని బ్రాండ్స్ సంబంధించి మనకి వ్యత్యాసం ఉంది, ఎస్పెషల్లీ ఇంపోర్టెడ్ లిక్కర్. సో అలాంటి ఒక గోడౌన్ మనం సీజ్ చేసి అందులో 352 బాటిల్స్ మనము, ఫుల్ బాటిల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మాచవరం, అదేవిధంగా పట్టమట, నందిగామ, జగ్గపేట, తర్వాత తిరువూరు ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా మనము వెహికల్ చెకింగ్లో డ్యూరింగ్ సంక్రాంతి మనకి చాలామంది హైదరాబాద్ నుంచి లేకపోతే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళ వెహికల్స్ చెక్ చేస్తే కూడా మనకి పెద్ద మొత్తంలో ఈ ఫారిన్ లిక్కరు, అదేవిధంగా ప్రీమియం బ్రాండ్స్ ఉన్న లిక్కర్ కూడా దొరికింది. ఇదే కాకుండా ముఖ్యంగా మనం 3 రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మనం దృష్టి సారిస్తున్నాము. ఒకటి ఏంటంటే ఈ బయట రాష్ట్రాల్లో బ్రాండ్ మద్యం కొని ఈ కొన్ని బ్రాండ్స్ మన దగ్గర దొరకవు, అట్ ద సేమ్ టైం కొన్ని బ్రాండ్స్ బయట రాష్ట్రాల్లో మనకంటే తక్కువ ధరలో ఉంటాయి. సో అలాంటి బ్రాండ్స్ని వాళ్ళు బయట రాష్ట్రాలు, ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి ఈ ఇల్లీగల్గా ఏపీ తీసుకొచ్చి ఇక్కడ గోడౌన్స్లో స్టోరేజ్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు. సో దాన్ని మనం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటాము. దానికి సంబంధించి కూడా మనము కేసెస్ కట్టడం జరిగింది. ఇంకోటి డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఇక్కడ వైన్ షాప్స్లో కొని ఈ బెల్ షాప్స్ అమ్మడం కూడా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. సో అలాంటి లిక్కర్ కూడా మనం పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాన్ని డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటారు. 3వది ఇల్లిసిట్ డిస్టిలేషన్, ఐడియా అంటే మీకు అందరికీ తెలుసు, వితౌట్ పర్మిషన్
మన బ్లాక్ జాగరీ ఫర్మెంటెడ్ జాగరీ వాష్ నుంచి ఏదైతే ప్రిపేర్ చేస్తారో దాన్ని ఐడెంటికర్ అని చెప్పంటాం. దాన్ని కూడా మనము పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా అనాథరైజ్డ్ హవాలా మనీ కానివ్వండి, అదేవిధంగా అనాథరైజ్డ్గా గోల్డ్ పట్టుకెళ్తున్న వాళ్ళని కానివ్వండి, లేకపోతే సిల్వర్ క్యారీ చేస్తున్న వాళ్ళని కూడా మనము అరెస్ట్ చేసి అది మనం సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత ఈ క్యాష్, గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉంటుందో మనం ఇమీడియట్గా 102 ప్రొసీడింగ్స్ కింద మనం కట్టి ఎంఆర్ఓ గారికి పంపించి అక్కడి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మనం పంపించి తర్వాత ఎవరైతే ఈ డబ్బు క్లెయిమ్ చేస్తారో వాళ్ళు దాని తాలూకా రిసీట్స్ కానీ అకౌంట్స్ కానీ చూపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ అమౌంట్ని కానీ లేకపోతే ఆ గోల్డ్ అండ్ సిల్వర్ కానీ రిలీజ్ చేస్తారు. అది ప్రాసెస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్.